जय बीसी, जय पद्मशाली, जोहर कोंडलाकम बापूजी। ఈ రోజు కొండలక్కం బాపూజీ 106వ జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా వచ్చేటువంటి మనందరి బీసీల ఆశాజ్యోతి, బీసీ సంక్షేమ శాఖ మాధ్యమర్యులు అన్న గంగుల కమలాకర్ గారు, అదేవిధంగా ఉద్యమంలో ముందుండి బాపూజీ గారు నచ్చినటువంటి మరొక మంత్రివర్యులు, బీసీల ఆశాజ్యోతి అన్న మత్స్య శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా మనందరికీ పెద్ద దిక్కు అయినటువంటి అన్న సమాన గారికి, అదేవిధంగా వేదిక మీద బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఊర వెంకటేశ్వర గౌడ్ గారికి, పెద్దలందరికీ ఉద్యమాభిమానులు తెలియజేస్తూ ఈరోజు కొండలక్కం బాపూజీ గారి జయంతి పండుగ అంటే మనందరి పండుగ అని, ఎందుకంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూసినాం, ఏ రోజు పేపర్ తెచ్చినా కూడా రైతు ఆత్మహత్యలు, చేనేత కార్మిక ఆత్మహత్యలు చూసినాం, ఏ రోజు పేపర్ చూస్తే ఏదో ఒక గ్రామంలో చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకునే చేదు వార్తలు మనం వినవలసిన పరిస్థితి ఏర్పడలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2017లో మొట్టమొదటిసారిగా బాపూజీ గారి ఉత్సవాలను, జయంతిని అధికారికంగా నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే విధంగా ఈ రోజు చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో మక్కమ్మ చీరలను చేనేత కార్మికులు వేయాలి, ఆ విధంగా వారికి పని దొరుకుతుంది అని చెప్పి ఈరోజు కోట్లాది రూపాయలను పెట్టి మక్కమ్మ చీరలను చేనేత కార్మికులతో నేర్పించి ఈరోజు ఉపాధి కల్పించే అవకాశం దొరికింది. అదే విధంగా ఈరోజు కొండలక్కం బాపూజీ గారి పేరు మీద పడుపు బలహీన వర్గాల యొక్క మార్పులు జరుగుతాయి, వారి జీవితాల్లో వెలుగు నిర్ణయాన్ని చేసిన ఆయన, అదే విధంగా రానున్న రోజుల్లో కొండలక్కం బాపూజీ